అందరికీ నమస్కారం, అందరికీ శుభ సాయంత్రం. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగులకు సంబంధించి, జీతాలకు సంబంధించి ప్రతి నెల కూడా మనకి లేట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కువగా అప్పులు అయితే చేసింది ఫ్రెండ్స్. మనకి ప్రతి నెల అప్పులు చేస్తే తప్ప జీతాలు, సంక్షేమ పథకాలు అందించే పరిస్థితులు అయితే ప్రభుత్వం అయితే లేదు అని చెప్పి ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మనకి ఇప్పటికే పింఛన్ల వరకు చాలా వరకు తొలగింపు అయితే చేసింది. సో అదేవిధంగా మనకి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, జీతాలకు సంబంధించి కూడా అప్పులు చేస్తూ జీతాలు ఇస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ప్రతి నెల 10వ తేదీ వచ్చినా కూడా మనకి జీతాలు రాని పరిస్థితి మనందరూ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. సో ఇది ఎన్ని రోజులు మనకి ఈ విధంగా జరుగుతుంది అంటే, మనకి ఇంకా కొద్ది రోజులు అంటే మినిమం దాదాపు ఒక 6 నెలల పాటు ఆర్థిక సమస్య ఉన్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మనకి బుగ్గన అప్పుల తప్పుల కథలో చూస్తూ ఉన్నాం. విభజిత ఏపీకి 2014 జూన్ 2 నాటి కేటాయించిన పబ్లిక్ డెట్ అప్పు చూస్తున్నాం ఫ్రెండ్స్, కొన్ని వేల కోట్లు అయితే ఉంది. 5 ఏళ్ళ ఇక్కడ హాయంలో మనకి పబ్లిక్ డేటా అప్పు కూడా కొన్ని వేల కోట్లుగా చూస్తూ ఉన్నాం. సో ఇన్ని వేల కోట్ల అప్పు తెస్తే తప్ప మనకి ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తున్నాం ఉద్యోగాల కల్పనకి సంబంధించి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్కువగా అప్పులు చేస్తున్నామంటూ మనకి ఆర్థిక మంత్రి స్పష్టం చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఇక్కడ రెగ్యులరైజ్ చేసేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం. సో మరి చూడవచ్చు, డిగ్రీ బీటెక్ విద్యార్థులు కూడా రీఎంబర్స్మెంట్ ఇస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.